ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో వారధిగా పనిచేస్తున్న వాలంటీర్లను అభినందన సత్కార కార్యక్రమం విశాఖ జిల్లా భీమినిపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొని వాలంటీర్లను అభినందించి వారికి సత్కారం చేశారు. ఆనందపురం మండలానికి సంబంధించిన వాలంటీర్ల సత్కారం కార్యక్రమానికి సోట్యం పంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అవంతి శ్రీనివాసరావు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు నుండి కరోనా కష్టకాలంలో అలాగే నేటి వరకు మంచి సేవలు అందించిన మండలంలో 368 మంది వాలంటీర్లకు పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదవాడి కోసం ఏ పార్టీలు గాని ఏ రాజకీయ నాయకులు గాని పట్టించుకోలేదు అని తమ పార్టీ మాత్రమే అర్హత కలిగిన ప్రతి పేదవానికి పథకాలను అందించడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గంకి ప్రాతినిధ్యం వహిస్తున్న నా సారథ్యంలో ఆనందపురం మండలంలో గల 26 పంచాయతీలలో 18,000 కుటుంబాలు 50,000 జనాభాకు వెల్ఫేర్కి 175 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ హౌసింగ్ అధికారులు ఎంపీపీ వైస్ ఎంపీపీలు జడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. శానిటేషన్ రోడ్లు ఏమా వీటితో పాటు ప్రతి గ్రామంలో కూడా మన సచివాలయ బిల్డింగ్లు ఇచ్చాం, ఆర్బీకల్ ఇచ్చాం, వెల్నెస్ సెంటర్లు ఇచ్చాం. అలాగే రేపటి నుంచి రోడ్లు ట్రైన్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి మీ మండలం ఒక మండలం చూసుకుంటే 26 పంచాయతీల్లో ఎన్ని కోట్ల ఖర్చు పెట్టి ఎప్పుడు కట్టాం? మరి వెల్ఫేర్కి 175 కోట్ల రూపాయలు లక్షలాలు ఈ 3 సంవత్సరాల్లో 175 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అభివృద్ధి ఏం చేశారు ఏం చేశారు ఏం కనిపించదు. ఆదివారం మటన్ షాప్ వెళ్ళి మటన్ తెచ్చుకుని పెళ్లి కొడు తినే సాయంత్రం ఏమో దేవుడు అబ్బా. చంద్రబాబు నాయుడు గారు కానీ మరి కొన్ని ప్రధాన ప్రతిపక్షాలు రాజకీయ పక్షాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారంటున్నారు. ఇది అభివృద్ధి కాదా? ఇన్నాళ్ళు ఈ పేదవాళ్ళ గురించి ఏ నాయకులు పట్టించుకోలేదు, ఏ పార్టీ పట్టించుకోలేదు. మరి ఈ రోజున ఎన్ని కుటుంబాలు? 18,000 కుటుంబాలకి సుమారు 50,000 జనాభాకి మనం 175 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాలు ఖర్చు పెట్టడం జరిగింది వెల్ఫేర్కి. ఇది కాకుండా 60 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు గడప గడపకి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మన నాయకులను అందరూ ఉందని తెలియజేసుకుంటూ ఆ కుర్రాడు చక్కగా చెప్పాడు సార్ రాజేష్. జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది ఎవరు ద్వేషిస్తారు ఎవరంటే అవినీతి పరులు లంచగొండి వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం ఉన్నవాళ్ళు ద్వేషిస్తారు. మరి వాళ్ళ తప్పు నుంచి మిగిలిన అందరూ కూడా ప్రేమిస్తారు. ఎవరైతే సమాజంలో అన్ని వర్గాలు బాగుండాలని కోరుకుంటారో, ఎవరైతే సమాజంలో అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటారో, ఎవరైతే సమాజంలో అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభిమానిస్తారు. తప్పనిసరిగా అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వపడాలని, రాబోయే రోజుల్లో ఈ ఆనందపురం మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు 26 పంచాయతీలు మిగిలిన 50 మొత్తం 40 పంచాయతీలు కలిపి 45 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా మౌలిక వసతులు కరెంటు కానీ రోడ్డు కానీ మంచినీళ్ళు కానీ అలాగే సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా 100% రాజకీయాలకి పార్టీలకి అతీతంగా ఎలాంటి వివక్షత రాకుండా చేయాలని చేసి